మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. యా, కమింగ్ టు మై ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ వచ్చేసి డిప్యూటీఎంఆర్గా వర్క్ చేస్తున్నారండి ములుగు కలెక్టర్ ఆఫీస్లో, అండ్ మా మదర్ హౌస్ వైఫ్, అండ్ నాకు ఒక యంగర్ బ్రదర్ ఉన్నాడు, నేమ్ సుజిత్. అతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ప్రీవియస్గా 2 సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేశాడు, అచల సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అండ్ ఎస్ఆర్ఐటీ అనే 2 సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబ్ చేశాడు. ప్రజెంట్ మొన్న అంటే లాస్ట్ లాక్డౌన్ ఉంది కదా, సో లాస్ట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత జాబ్ మానేశాడు, సో ప్రజెంట్ వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతున్నాడు, మా జాబ్ సెర్చింగ్లో ఉన్నాడు మా బ్రదర్. ఇక నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నేను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ చేశాను ఉస్మానియా యూనివర్సిటీలో, 2010 పాస్డ్ అవుట్, అండ్ ఆ తర్వాత మామూలుగా కొన్ని గౌట్ సెక్టార్స్లో జాబ్స్ ట్రై చేశాను, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను. అంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నాకు మంచి నేమ్ అయితే ఉంది హైదరాబాద్లో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్లో కూడా మంచి నేమ్ ఉంది. అండ్ నేను అంటే నాకు హీరోగా గుర్తింపు రావాలి అనేది నా ఆశ అన్నమాట ఇది. సో ఎప్పుడైతే సునీత్ అనేవాడు ఒక హీరోగా ఎదిగాడో అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ అనే ఉంటుంది. సో నేను హీరోగా మంచి గుర్తింపు వచ్చే వరకు నేను ఇలా ఇంటర్వ్యూసే కానివ్వండి, షార్ట్ ఫిల్మ్సే కానివ్వండి, వెబ్ సిరీస్లే కానివ్వండి, ఫీచర్ ఫిల్మ్సే కానివ్వండి, ఇలా చేస్తూనే ఉంటానన్నమాట. సో అది అనమాట. అంటే ఇప్పుడు గుర్తింపు రావడం అంటే పాపులారిటీ రావడం కాదండి, పాపులారిటీ ఎలా అయినా సంపాదించుకోవచ్చు పాపులారిటీ అనేది, కానీ నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం అండ్ ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడం ఇవన్నీ పాపులారిటీ కోసం కాదండి, ఇదంతా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే చేస్తున్నాను. అండ్ ఈ మంత్లో నేను బ్రహ్మాండం అనే మూవీలో చేశాను కొంత పార్ట్, సో అది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది ఈ మూవీ, బ్రహ్మాండం అనే మూవీ, డైరెక్టర్ శ్రీనివాస్ గారు. అండ్ యాక్చువల్గా నేను పుష్ప మూవీలో కూడా ఒక గెస్ట్ రోల్ చేసేది ఉండే, సుకుమార్ గారు అడిగారు నన్ను ఒక గెస్ట్ రోల్ చేయమని, నేనే చేయనని చెప్పానన్నమాట. సో ఫ్యూచర్లో సుకుమార్ గారితో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయి, సో డెఫినెట్గా నేను సుకుమార్తో మూవీ చేస్తాను. యాక్చువల్గా ఉప్పెన మూవీ మిస్ అయిపోయింది, నెక్స్ట్ మంచి యాక్షన్ ఫిల్మ్ చేయాలనేది నా ఆశ అన్నమాట సుకుమార్ గారితో. అండ్ డైరెక్టర్స్లో నాకు ఇష్టమైన డైరెక్టర్ అంటే డైరెక్టర్ రాజమౌళి గారు. ఈ 3RR మూవీ తర్వాత సో డైరెక్టర్ రాజమౌళి నన్ను అప్రోచ్ అయ్యి నాకు స్టోరీ నరేట్ చేసిన తర్వాత ఆ స్టోరీ నాకు నచ్చితేనే నేను డైరెక్టర్ రాజమౌళితో మూవీ చేయడానికి రెడీగా ఉన్నానమాట. నా అంతనే నేను డైరెక్టర్ రాజమౌళి ఆఫీస్కి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడము, లేదంటే తన అసోసియేట్ డైరెక్టర్స్ ఉంటారు కదా వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆడిషన్స్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే లైక్ ఇంటర్వ్యూ ఇవ్వడం కానివ్వండి, సో అట్లా నేను అప్రోచ్ అవ్వను అనమాట. డైరెక్టర్ రాజమౌళి నన్ను డైరెక్ట్గా అప్రోచ్ అయితేనే నేను అతనితో మూవీ చేయడానికి రెడీగా ఉన్నాను. ఒకవేళ రాజమౌళి గారు మూవీస్ అంటే వేరే ఈ సోషల్ ఫ్యాంటసీ ఈ మూవీస్ కాకుండా ఒక రెగ్యులర్ ఫిల్మ్ తీసే ఒపీనియన్ ఏదైనా ఉంటే రాజమౌళి గారికి, నేను రాజమౌళితో వర్క్ చేయడానికి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అండ్ రాజమౌళి అండ్ సుకుమార్ గారు కాకుండా నాకు మంచి ఫ్రెండ్ ఎవరు అంటే డైరెక్టర్స్లో పూరి జగన్నాథ్ గారు నాకు మంచి ఫ్రెండ్ అండి. సో వీళ్ళిద్దరిని పక్కన పెడితే పూరి జగన్నాథ్తో మూవీ చేయాలని చెప్పేసి నా కోరిక అనమాట. సో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వీళ్ళు ముగ్గురు నా ఫేవరెట్ డైరెక్టర్స్ అనమాట. ఆచార్య మూవీ ఎండింగ్కి వచ్చింది, నెక్స్ట్ మంత్ రిలీజ్ అనుకుంటున్నాను, దాని మీద మీ కామెంట్స్ ఏంటి? యా, యాక్చువల్గా ఈ ఆచార్య మూవీ ఎప్పుడైతే స్టోరీ నరేట్ చేశాడో చిరంజీవికి, అంటే ఇందులో ఇద్దరు హీరోస్ ఉన్నారు ఆచార్య మూవీలో, ఒక ఫస్ట్ హీరోగానేమో మెగాస్టార్ చిరంజీవిని అని చెప్పేసి కొరటాల శివ ఫిక్స్ అయిపోయాడు, అండ్ సెకండ్ హీరో ఎవరిని పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఆ రోజు నాకు కాల్ చేశాడు అనమాట, కొరటాల శివ కాల్ చేశాడు, యా సో ఫస్ట్ హీరోగా చిరంజీవిని అనుకుంటున్నా, సెకండ్ హీరోగా ఎవరిని పెడితే బాగుంటుంది అని చెప్పేసి అడిగాడు అనమాట నన్ను. అడిగితే నేను అన్నాను ఇక మళ్ళా ఇంకా వేరే బయట హీరో మెగాస్టార్ ఫ్యామిలీ ఉన్నాడు కదా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెట్టి తీయండి, మంచి వస్తుంది, ఇద్దరు కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పేసి చెప్పాను అనమాట. సో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు అనమాట, ఫస్ట్ హీరోగా చిరంజీవి అండ్ సెకండ్ లీడ్గా రామ్ చరణ్ని. సో అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నాడు అనమాట, నేను అడ్వైస్ ఇచ్చాక. సో అది అనమాట. అండ్ ఈ ఆచార్య మూవీ కూడా ఏంటి అంటే
రొటీన్ మూవీస్ కి రొటీన్ మూవీస్ లాగా ఉండే కొంచెం భిన్నంగా ఇది ఉంటుంది. ఇదంతా కూడా నక్సలైట్స్ అండ్ నక్సలిజం ఎందుకు తీసుకుంటున్నారు ప్రజలు, సో ఈ బ్యాక్డ్రాప్ మీద బేస్ అయిన స్టోరీ అనమాట ఇది. సో ఇది మంచి ఎఫెక్టివ్ గా వెళ్తుంది జనాల్లోకి అని చెప్పేసి నేను చెప్తున్నా అనమాట. ఆచార్య వన్ ఆఫ్ ది మంచి బ్లాక్ బస్టర్ వస్తుంది ఈ, మేబీ సంక్రాంతికి రిలీజ్ చేద్దామని చూస్తున్నారు జాన్ లో. సో మంచి బ్లాక్ బస్టర్ అవుద్ది ఆచార్య మూవీ అయితే. హలో గాయస్, దిస్ ఈస్ హీరో సిన్షిత్ అండ్ యప్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనిలో అప్లోడ్ చేసే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయి. సో థ్యాంక్ యూ గాయస్.